యావరేజ్ అంటే బోర్ అంటే పాయింట్ బాగుంది కానీ కానీ డైరెక్షన్ బాగాలే. ఏందన్నా నచ్చలే సినిమా అంతే, సైలెంట్ కూర్చోవడం సినిమాలు అంతే. మస్తు వచ్చిన కామెడీ ఏముంది, ఏం లేదు కామెడీ. వైవర్ష ఎపిసోడ్ ఒక 2-3 నిమిషాలు అంతే, ఏం లేదు. ఆయన ఓకే, హీరోయిన్ కూడా బాగా చేసింది కానీ ఏం బోర్ రొటీన్ సబ్జెక్ట్. అసలు సినిమాలో నిద్ర వచ్చేస్తాను కూర్చోండి, ఏం లేదు. సినిమా చూడలేము చూడలేము సరే అసలు ఏం మ్యాటర్ లేదు. ఇస్తా అంతే ఒకటే రెండు అయితే సినిమా బాగుంది. నేను సినిమా బాగుంది, థీమ్ థీమ్ నచ్చింది. థీమ్ థీమ్ సినిమా సినిమా కామెడీగా ఉంది, కామెడీగా ఉంది, థీమ్ నచ్చింది. మ్యాటర్ అనేది యాక్టింగ్ బాగుంది సార్, బాగుంది బ్రో. బాగా చేశారు, కామెడీ టైమింగ్ అంతా బాగున్నాయా? అంతా బాగుంది బ్రో. బ్యాక్ పర్లేదు, బాగుంది, బాగుంది. హిట్ హిట్ పడింది అన్న, హిట్ పర్లేదు పర్లేదు. చెప్పండి బాగుంది. ఏం నచ్చింది అన్న సినిమాలు? ఫ్యామిలీ టైప్, ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ టైమింగ్ అన్ని బాగున్నాయి. బాగుందండి, పర్లేదు. పాటలు బాగున్నాయి. మీకేం నచ్చింది? మీకేం నచ్చింది? ఫ్యామిలీ సెంటిమెంట్ కాబట్టి అది నచ్చిందండి. ఆయన యాక్టింగ్ బాగా చేశారా? అవును బాగుందండి. రైట్ అండి, బాగుంది సార్. సూపర్ హైలైట్గా ఉంది కామెడీ స్టోరీ, విజయ్ బాగుంది. ఫ్యామిలీ తప్పకుండా టీఆర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ముసలి వాళ్ళు ముత్తుగ వాళ్ళు పిల్ల వాళ్ళు అందరూ చూడొచ్చు. హైలైట్ సినిమా సినిమా చెప్తారా? అట్లా ఏం బాగా యాక్టింగ్ బాగుంది. అంటే ఎంతమంది ఉన్నారు? బాగుందా? ఉన్నారు, శంకర్ గారు ఉన్నారు, వాళ్ళంతా ఉన్నారు. అవుట్ ఆఫ్ రేట్ అంటే 100కి 75. బాగుంది సార్, పర్లేదు, బాగానే ఉంది, చూడొచ్చు. పర్లేదు, బాగానే ఉంది టైం పాస్. అట్లే మీడియం లేదు, పర్లేదు, మీడియంగా బాగా చూడొచ్చు, టైం పాస్ బాగానే. ఓకే, బాగుంది బాగుంది, కనెక్ట్ అయ్యింది, అందరూ కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా, అందరూ కనెక్ట్ అవుతారు. బాగా చేశారు ఖచ్చితంగా. ఇప్పుడు కూడా బాగానే ఉంది, కానీ గ్యాప్ వచ్చినా కానీ బాగానే ఉంది. సినిమా అయితే పర్లేదు, బాగుంది. సినిమా చూసాము, సినిమా చాలా బాగుంది. కాకపోతే సమాజంలో ఎవరిదిగా ఏమారిస్తారు అనేదాన్ని స్పష్టంగా చెప్పినారు. మ్యాట్రిమోనియల్ నుంచి ఎంత జనంకి అన్యాయం అవుతుంది, తొందర అవుతుంది అనే సందేశము చాలా స్పష్టంగా నరేష్ ఫిలిం యాక్టర్ ఇచ్చినారు. చాలా బాగుంది. మోసపోయే వాళ్ళకి, ఇంకా మోసపోకుండా ఉండే వాళ్ళకి ఒక హెచ్చరిక సందేశం ఉంది. యూత్స్కంతా ఇది ఒక గుణపాఠం అవుతుంది. సమాజంలో ఆన్లైన్ ఏమి సామాజిక జాలతాణాల్లో మ్యాట్రిమోనీలో లక్షాంతర రూపాయలు కోట్యాంతర రూపాయలు దుడ్లు ఏమి వంచన చేస్తారు, యూత్ని వాళ్ళ దారి తప్పిస్తారు, అడ్డదారిలో పోయే అవకాశం చేస్తారు. అదంతా స్పష్ట సందేశము ఈ చిత్రం ద్వారా క్లియర్గా చూపించారు. అల్లరి నరేష్ అన్న యాక్టింగ్ సూపర్గానే ఉంటుంది. ఇప్పుడు అన్న కామెడీ టైమింగ్ కానీ అన్న పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఎక్సలెంట్గానే ఉంటుంది. బోరేం అనిపించలేదు, మూవీ మొత్తం బాగానే ఉంది. హీరోయిన్ యాక్టింగ్ కానీ ఇంకా అందరూ బాగా చేశారు.